Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ కొన్ని మీడియా సంస్థల్ని ఎందుకు బ్యాన్ చేయమన్నారంటే రేటింగ్ అనే అంకెల గారడి కోసమో పాత్రికేయాన్ని అమ్ముకున్నారనో తెలియదు కానీ నైతికత అనే పదాన్ని గాలికి వదిలేసిన కొన్ని మీడియా సంస్థల్ని బ్యాన్ చేయమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇది జర్నలిస్ట్ సంఘాలకి కోపం తెప్పించింది. అందుకే అసలు ఆ ఛానళ్లు ఎందుకు బ్యాన్ చేయమనాల్సి వచ్చింది? వ్యవస్థను పక్కదోవ పట్టించే క్రమంలో సదరు ఛానళ్ల ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని జనసేన అధినేత ట్వీట్ల రూపంలో వివరణ ఇచ్చారు. సమాజానికి సదరు మీడియా సంస్థల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంది. సదరు సంస్థలు ప్రసారం చేస్తున్న వీడియోలు దుష్ప్రభావం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే దిశగా కొనసాగుతున్నాయి. ఒక బాధ్యత గల పాత్రికేయ వృత్తిలో ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నప్పుడు అలాంటి చర్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జనసేన అధినేత చేస్తున్నది కూడా అదే. తనకు తాను మహానటిగా ఫీల్ అయ్యే శ్రీరెడ్డి మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కింది. ఇష్యూకి సంబంధం లేని పవన్ కళ్యాణ్ మధ్యలోకి లాగి అసభ్య పదజాలం ప్రయోగిస్తే రేటింగ్స్ కోసం ఆ వీడియోని పదే పదే ప్రసారం చేశారు. సకుటుంబ సమేతంగా కూర్చుని అలాంటి వీడియోలు చూడలేని పరిస్థితి. అందుకే సదరు సంస్థల్ని బ్యాన్ చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రసారాల ప్రభావం ఏ వర్గాల మీద ఉంటుందో కూడా ట్విట్టర్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. మొదట ఆ వీడియో ప్రసారం చేసిన TV9 చైర్మన్ శ్రీని రాజుకి ప్రశంస అందించారు. ఈ వీడియో మీ కుటుంబానికి చూపి TV9 సాధించిన ఘనత మీ కుటుంబం విలువని ఏ స్థాయికి తీసుకెళ్లిందో చెప్పండి అంటూ సూటిగా నిలదీశారు. TV9 CEO రవిప్రకాష్ భార్యకి తర్వాత ట్వీట్ చేశారు. అమ్మా, మీ ఆయన చాలా మంచోడు, కానీ ఆయన నిర్వహించే TV9 సంస్థలో ప్రసారమయ్యే కార్యక్రమాలకి మాత్రం మీ పిల్లలని దూరంగా ఉంచండి అంటూ సూచించారు. అది ఎందుకో పై వీడియో చూడమంటూ మరోసారి శ్రీరెడ్డి వీడియో పోస్ట్ చేశారు. అంటే భావి పౌరులపై ఇలాంటి వీడియోలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఛానళ్ల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలన్నమాట. చివరిగా TV9 రవిప్రకాష్కి ఓ వీడియో ద్వారా ప్రశంస అందించారు. ఓ వ్యక్తి రవిప్రకాష్ కాళ్ళ మీద పడుతున్న దృశ్యం ఆ వీడియోలో ఉండగా దాన్ని 9 PM షోలో వేయగలరా అంటూ ప్రశ్నించారు. ఆ వీడియో వెనుక ఉన్న కథేంటో ప్రజలకు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆ వీడియోలో TV9 రవిప్రకాష్పై ప్రజల్లో ఉన్న అనుమానాలు బట్టబయలు చేశారు. ఇలాంటి సంస్థనే తాను బ్యాన్ చేయమన్నదని చెప్పిన జనసేనాని తన నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలని కూడా వ్యక్తపరిచారు. ఇక ఆదివారం ABN RKతో జనసేనాని బట్టలు విప్పి మాట్లాడుకుందాం కార్యక్రమం ఉంటుంది. స్టేట్ ట్యూన్ మొత్తం అయ్యాక పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో జర్నలిస్ట్ సంఘాలు చెప్పుకోవచ్చు. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.